అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలితా కృష్ణ. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి, ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందించిన ప్రోత్సాహంతో మన ఛానల్లో త్వరలోనే దసరా స్పెషల్ సిరీస్ని మొదలుపెట్టబోతున్నాను. ఈ సిరీస్లో నవరాత్రులలో తెలుగువారు సాంప్రదాయంగా నివేదించే ప్రసాదాలతో పాటు భారతదేశం నలుమూలల నుంచి ప్రత్యేకమైన దసరా నైవేద్యాలని, పిండి వంటలని మీకోసం అందించబోతున్నాను. అందువల్ల మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఎంతో టేస్టీ అయిన సరికొత్త రైస్ రెసిపీని మీతో షేర్ చేస్తాను. అదే నువాజిషా. ఈ రెసిపీని చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లో 4 ఎండుమిరపకాయలని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నూపప్పును వేసి వేయించుకోవాలి. నూపప్పు చాలా త్వరగా వేగిపోతుంది, అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉండడమే కాదండి, చాలా హెల్దీ కూడా. నువ్వులలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో ఎదుగుదలకి, ఎముకలు బలంగా తయారవడానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి కౌమార దశలో నువ్వులతో చేసిన పదార్థాలని ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. ఈ నూపప్పు వేగిపోయే కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారకుండా మిక్సీ పెడితే నూపప్పు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సర్ గ్రైండర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మీ దగ్గర నువ్వుల నూనె అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. నువాజిషా టేస్ట్ 10 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. పప్పు దినుసుల్ని లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకుని క్రంచీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పు దినుసులన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలని కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. చిన్నపిల్లల కోసం చేసేటట్లయితే కనుక ఈ ఎండుమిర్చి క్వాంటిటీని కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతే మన నువాజిషాలోకి పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్లో కలుపుకోవాలి. దీనికోసం నేను 1 సాలిడ్ అంటే 250 గ్రాముల రైస్ని ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ పోపుని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందు సిద్ధం చేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని మీ రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని అన్నంతో బాగా కలిసేలాగా ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. సాధారణంగా మనం ప్రయాణాలకి, పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు పులిహారని తయారు చేసుకుని వెళ్తాం కదా, దాని బదులు ఈసారి ఈ నువాజిషాని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేకపోవడం వల్ల స్టొమక్ మీద చాలా లైట్గా కూడా ఉంటుంది. అంతేనండి, నువాజిషా రెడీ అయిపోయింది. దీన్ని 1 గంట పాటు అలా వదిలేస్తే దీని ఫ్లేవర్స్ అన్నీ రైస్కి చక్కగా పడతాయి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.